అగ్రిగోల్ కస్టమర్లకు సత్వరమే న్యాయం చేయాలని కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల తహసీల్దారుకు రాష్ట్ర అగ్రిగోల్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. కోర్టులో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి కస్టమర్స్కు న్యాయం చేయాలని అగ్రిగోల్ ఏజెంట్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ కస్టమర్స్ కు న్యాయం చేయాలంటూ కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండల తహసీల్దారులకు వినతి పత్రం అందించిన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ సభ్యులు రామానాయుడు, బుసెట్టి సురేష్, వెంకట సుబ్బయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు నాయుడు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, ఉప ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలంలోని తహసీల్దార్ వారికి వినతి పత్రం అందజేశామని అన్నారు. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కోర్టులో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని మండలాలలో అగ్రిగోల్డ్ కస్టమర్స్కు న్యాయం చేయాలని వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. గత ప్రభుత్వంలో అగ్రిగోల్డ్కు గత ముఖ్యమంత్రి గారు అన్యాయం చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో 1,150 కోట్లు కేటాయిస్తామని చెప్పి చివరికి 200 కోట్లు మాత్రమే కేటాయించి ఆ 200 కోట్లు కూడా కస్టమర్స్కు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి మేము గతంలో కూడా చాలా మా అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా ఉద్యమాలు చేశాము. ఎక్కడికెక్కడ ఎంఆర్ ఆఫీసులకు వినతి పత్రాలు సమర్పించాము. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ కస్టమర్స్కు న్యాయం చేయడం లేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వారికి అడగని వారికి కూడా ఉచిత పథకాలు ఇస్తున్నాడు. కానీ అగ్రిగోల్డ్ కస్టమర్స్ను మాత్రం పట్టించుకోవడం లేదు. దాదాపు 20,000 కోట్లు ఉన్న ఆస్తులున్న అగ్రిగోల్డ్ ఆస్తులు అతి త్వరలో వేలంపాటలు వేసి రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది అగ్రిగోల్డ్ కస్టమర్సుకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.